యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఇప్పుడు ఒప్పుకోలేదు అమ్మా, నాకు ఇప్పుడు మీరు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, నాకు కడుపైంది, రేపు పొద్దున నేను ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నోడు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి, మరి నాకు వాడే ఇష్టం అని నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు అంటున్నా. ఇతను ఏమంటున్నాడు, నన్ను వదిలేసేయి, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ తీపిచ్చుకొని ఎంగేజ్మెంట్ అయింది కదా, తనతోనే వెళ్ళిపో, మ్యారేజ్ చేసుకొని తీపిచ్చేసుకో అని అంటున్నాడు. తను గట్టిగా లేడు కదా, నేను ఇప్పుడు వీళ్ళతో మాట్లాడడానికి మీ వాళ్ళు ఒప్పుకోరని అంటున్నాడు. ఒప్పుకుంటూ ఒప్పుకుంటాడేమో, నువ్వు ఇన్ని రోజులు వదిలేసిపోయినావు, నేను ఎట్లున్నానో తెలీదు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిందని చెప్తున్నావు, ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, నీకు అప్పుడు ఇంతకు ముందు గుర్తు రాలేదా నేను అని ఆయన కూడా అనొచ్చు. ఎవరి ఈగోలు వాళ్ళకు ఉన్నాయి, నీ ఈగో నీకుంది, పోని నీ ఈగో పక్కన పెట్టాయని మీ అమ్మ వాళ్ళతో మాట్లాడు అమ్మా, ఇప్పుడు అబ్బాయి ఇట్లా అంటున్నాడమ్మా, నేను ప్రెగ్నెంట్ తెచ్చుకున్నానమ్మా, మరి ఇప్పుడు ఏంది నా పరిస్థితి అని వాళ్ళతో అయినా మాట్లాడాలి కదా. వాళ్ళతో చెప్పినా తీపిచ్చుకొని ఇక్కడ ముస్లిం ఆయనతోనే చేస్తారు మేడం. నువ్వే చెప్పు, అది కూడా నువ్వే చెప్పు, మరి ఈ తీర్పు కూడా నీకే తెలిసి ఉండాలి కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు, అన్ని నీకు నువ్వు అనుకుంటున్నావు కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు. మరి నీకు ఈ టైంలో కావాల్సింది నీ తల్లిదండ్రులు, మేం కాదు కదా నాన్న, నువ్వు వెళ్ళి నీ తల్లిదండ్రులు ఒప్పించుకోవాలి, మాట్లాడాలి, ఇది పరిస్థితి ఏదో ఎవరు ఆయనతో మాట్లాడి ఒప్పించడానికి చెప్పు. నీ చావు నువ్వు చావు అని అంటారు వాళ్ళు. నీకు నువ్వు ఊహించుకోకు అని ఇప్పుడే చెప్పినా. వాళ్ళు చెప్పిన ఒక మాట మ్యారేజ్ అని చెప్తే వాళ్ళు వినలేదు. నీకు నువ్వు చావు అని అంటే అప్పుడు కూర్చోబెట్టుకొని బతిలాడుకోవాలి కదా వాళ్ళని, నానా అట్లా కాదు నానా అట్లా కాదమ్మా, నేను తప్పు చేశాను, ఇప్పుడు నా చావు అంటే ఎట్లమ్మా, వాడొద్దుంటాను మీరు వద్దంటున్నారు, ఎట్లా నా పరిస్థితి, చావడం ఒక్కటి పరిష్కారం కాదు కదా, ఇక్కడ నా తప్పు చేసి ప్రెగ్నెంట్ చేసి వదిలేసిపోయిన అడగడం మానేసి నన్నే మీరు అనడం కరెక్ట్ కాదు కదా, నువ్వు అడగాలి కదా. నీ అన్నున్నాడు, నీ అన్న కూడా అట్నే ఈజీగా తీసుకుంటాడా, ఏ అన్న తీసుకోడు అట్లా, చెల్లి ఇట్లా చెల్లి ఈ పరిస్థితులు ఉందంటే. తను వద్దంటున్నాడు కదా, మరి తీపిచ్చేసి వేరే మ్యారేజ్ చేసుకుందాం, నేను చేసుకున్నది కూడా ఎవరికి తెలియదు కదా మా రిలేటివ్స్లలో, అట్లానే ఎంగేజ్మెంట్ చేసి మా దగ్గర మాట్లాడినట్టు వాళ్ళ దగ్గర మాట్లాడమని వాళ్ళు చెప్పినట్టు విను, మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు, ఆయన కావాలని వచ్చినప్పుడు మీ ఇంట్లో దగ్గర ఫైట్ చేయాలి కదా, నువ్వు తీపిచ్చుకునేదాన్ని అయితే మీకెందుకు చెప్తాను నేను, నాకు ఆయన కావాలని మీ దగ్గర దాకా మీకు చెప్తున్నా కదా అని నువ్వు అడగాలి కదా. ఈ ప్రెగ్నెంట్ వేరే వాళ్ళకైందా? ఏం లేదు. మరి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు నీ అమ్మ నాన్నతో మాట్లాడాలి కదా, కూర్చోబెట్టి ఆ అబ్బాయిని పిలిపించుకొస్తాడు కదా మీ అన్న, నా చెల్లెకి కడుపు చేసావరా నువ్వు ఎట్లా పోతావని. తను నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోయినావు కదా, ఎంగేజ్మెంట్ వేరే వంతం చేసుకున్నావు, నాకు అవసరం లేదు, అది నాతోనే ఆయన నమ్మకం ఏముంది, నేను ఎలా నమ్మాలి నిన్ను, నాకు వద్దు, ఇప్పుడు నువ్వు చేసుకున్నావు కదా ఎంగేజ్మెంట్, అది ప్రెగ్నెన్సీ తీపిచ్చుకొని మ్యారేజ్ కూడా చేసుకో. సరే ఆయన ఆయన ఆ మాట అన్నాడు, తీపిచ్చుకో కదా. ఎట్లా తీపిచ్చుకుంటా మేడం? మరి అదే ముక్క మీ ఇంట్లో చెప్పమ్మా, ఎట్లా తీపిచ్చుకుంటా అమ్మా, నేను ఇష్టపడ్డా, నేను లవ్ చేసినా, నేను ఆయనతో 3 నెలలు సంసారం చేసినా, నాకు కడుపు వచ్చింది, మీరు మర్చిపోమంటే నేను ఎట్లా మర్చిపోతామ్మా అని నువ్వు వాళ్ళతో ఎందుకు చెప్పలేకపోతున్నా అంటున్నాను నేను. సో రీనా గారు, ఈ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, ప్రెగ్నెంట్ తెచ్చుకుంది, అది ఇప్పటి వరకు ఇంట్లో తెలియదు, ఇంట్లో చూసిన సంబంధం చేసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉంది, అసలు ఏది నిజమో ఏది అబద్ధమో మనం ఒక సైడే విని జడ్జ్ చేయకూడదు. ఇప్పుడు అసలు ఆ స్టోరీ ఏంది, ఈ అమ్మాయి స్టోరీ ఏందో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి తెలుసుకుందాము. మీ ఫ్రెండ్స్తో మాట్లాడతామా? ఎందుకు మేడం, నన్ను నమ్మట్లేరా మీరు కూడా? నమ్మడం అని కాదు, అంటే మీ ఫ్రెండ్స్ నీకు అంత క్లోజ్ ఉన్నారు కదా, అసలు ఏంటి విషయము, నీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం కదా. నేను ఇంత చెప్తున్నా మీకు నమ్మాలనిపించట్లేదా? నువ్వెందుకు వాళ్ళతో మాట్లాడితే ఏమైంది నీకు? కాదు ఎందుకో మౌనిక, మందు ప్రభావం వల్ల ఈ పిల్ల కొద్దిగా మంది ఏం లేదండి, అమ్మాయి బాగానే ఉంది, మంది ఎక్కడదండి అంటుంది కదా, ఇవన్నీ వేస్ట్. మౌనిక గారు వెనకాల తిరగకుండా చాలా జరుగుతూ ఉంటాయి. సరే మందు మందు ఉందంటారు, మందు పెట్టడం మనిషిని మార్చడం ఉందంటారా? అసలు యాక్చువల్లీ మందు అనేది ఏమో మొత్తానికి ఆ సబ్జెక్టే వేరు, మనం ఇప్పుడు అందులోకి వెళ్తే ఇంకా చాలా చాలా లోతుకు వెళ్ళాల్సి వస్తుంది. సో పరిస్థితిని చూస్తుంటే అటు ఇటు కాకుండా కన్ఫ్యూజన్లో ఉంది, ఏం చేయాలో తెలియని పరిస్థితులు అయితే ఉండిపోయింది అటు తల్లిదండ్రులకు కాకుండా, ఇటు బాయ్ ఫ్రెండ్కి కాకుండా, ఐ మీన్ హస్బెండ్కి కాకుండా. సో బెటర్ వాళ్ళ ఫ్రెండ్స్ తిని అడిగి కొద్ది క్లారిటీ తీసుకుంటే బెటర్, మా మాట్లాడి క్లారిటీ వస్తుంది అంతే. హలో, ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి, ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. హలో, ప్రవళికనేనా మాట్లాడేది? అవునండి, ఎవరు? నేను రీనాన్ మాట్లాడుతున్నామా, సమ్రీన్ వాళ్ళ ఫ్రెండేనా నువ్వు? అవును మేడం. ఆ చిన్న హెల్ప్ కావాలి. ఆ మేడం చెప్పండి. ఓకే, క్లోజ్ ఫ్రెండా నువ్వు సమ్రీన్కి? ఆ మేడం, క్లోజ్ ఫ్రెండ్. యా, వాళ్ళ లవ్ మ్యాటరు, ఫ్యామిలీ మ్యాటరు అన్నీ తెలుసు కదా నీకు? ఆ తెలుసు మేడం.
ఏంటి మంద అంటుంది, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మళ్ళీ చిత్రహింసలు అంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్తే ఎంగేజ్మెంట్ అంటుంది, ఏంటి సమ్రిన్ వ్యవహారం అంతా ఏంటో గందరగోళంగా అనిపిస్తుంది నాకు. ఏం జరుగుతుందంట? అంటే తను ఫస్ట్ ప్రసాద్ అనేసి ఒక అబ్బాయిని రవి చేసి మ్యారేజ్ చేసుకుంది. ఆ విషయం వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు మాక్సిమం. అయితే తర్వాత తనని వీళ్ళిద్దరి మధ్యలో ఏదో మిస్టాండింగ్ వచ్చి, అంటే కొట్టుకోరు ఇద్దరు, తను అన్న ఏం చేసి ఈమె కొడితే ఈమె కోపం వచ్చేసి వెళ్ళిపోయింది అన్న దగ్గరికి వెళ్ళి. అన్న దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమైందో తెలియదు, ఈమెకి మందు పెట్టిరు అనేసి ఇంకా ఆలీలు అనుకుంటుంటే నాకు అనుమానం వచ్చింది. పక్కన ఆలీలు అనుకుంటే అనుమానం వస్తే నేను తర్వాత నాకు కూడా ఏం చెప్పలేదు, తను ఫోన్ మెసేజ్ ఏం లేదు, నాకు కూడా టచ్ లో లేకుండా ఉండేది. అయితే తర్వాత ఎంగేజ్మెంట్ అయిందని తెలిసింది మేడం నాకు, అంటే వాళ్ళ క్యాస్ట్ ముస్లిమ్స్ అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయిందని తెలిసింది. తర్వాత ఇంకా నేనే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడితే ఇంకా లేదప్ప ఎంగేజ్మెంట్ అయినట్లు ఇట్లా అంటే సరే ఒకసారి కలువు అని చెప్పిన. సరే అబ్బా అనేసి కలిస్తే నేను మాకు తెలిసిన మత్తమ్మకి తెలిసిన ఒక అద్దను ఉండే మందు తీపియని అనేసి ఇంకా వాళ్ళు అంటారు కదా అనేసి సరే ఒకసారి తీసుకోవద్దే చూద్దాం అన్నట్టు తీసుకెళ్ళిన. తీసుకెళ్తే వాళ్ళు చూసిర్రు తీసేసిర్రు, మాకు పెట్టిరు మందు పెట్టిరు ఎవరు అని చెప్పారు. మందు తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత నేను తర్వాత ఒక 2-3 డేస్ కూడా ఏం మాట్లాడలేదు తనతో. తర్వాత నేను మెల్లగా అడిగిన ఏమైంది అబ్బా ఇట్లా చేస్తున్నావు, అన్నకి నీకు ఏమైంది, ఏంది గొడవ, మళ్ళీ మ్యారేజ్ అది ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకుంటున్నావు, మ్యారేజ్ కి ఎందుకు ఒప్పుకుంటున్నావు, చిన్న గొడవకి వెళ్ళిపోతారా, ఎంత మంచిగా ఉండేటోళ్ళు మీ ఇద్దరు, ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకోరు, ఎంత మంచిగా ఉండేటోళ్ళు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు, ఏమైంది నీకు అనేసి నేను అడిగితే తను అంటుంది అబ్బా నాకు తెలియదు, అబ్బా నాకు తెలియకుండా ఎంగేజ్మెంట్ అయింది అనేసి తను అన్నది. అదే ఏం అడిగినా నాకు తెలీదు, సోయలేదు, మర్చిపోయా, గుర్తులేదు అన్నట్టు డైలాగ్స్ చెప్తాను. మరి అందుకే కాస్త కన్ఫ్యూజన్ అయ్యి నీకు కాల్ చేయడం జరిగింది. సో ఎందుకు ఈ ముందు మ్యాటర్ నిజమే అంటావు? మేడం నిజమే, నేనే తీసుకెళ్ళిన తనకి. ఏమో ఏం ముందులో, మరి ఈ కాలంలో కూడా మీరు కూడా నమ్ముతున్నారంటే ఇంకా ఏం చెప్పుకోవాలి. సో రైట్, సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తెలుసా సంబ్రింది? తెలుసు మేడం. మరి ఏంటి అక్కడేమో ఆయనేమో వద్దంటున్నాడంట, ఇక్కడేమో ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక సతమతం అవుతుంటే, సో అటైనా వెళ్ళి చెప్పుకోవాలి కదా, ఆయన ఎందుకు వద్దంటాడు ఇప్పుడు ప్రెసెంట్ మీ అన్న ఎందుకు వద్దంటున్నాడు తినని? అంటే తను నాకు చెప్పకుండా నువ్వు వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కదా, అప్పుడు ఒక మాట అంటే ఆ మాత్రాన వడవా నువ్వు, అంత కోపంగా చెల్లిపోతావు నా దగ్గరికి వెళ్ళి, నేనంటే నీకు ఇష్టం లేదా అది అనేసి అన్న మాట్లాడినండి. తర్వాత ఇంక ఇప్పుడు నాకు నువ్వు వద్దు, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా మేడం, నాకు నువ్వు వద్దు, నా వల్లనే వచ్చిందో లేదో నాకు తెలీదు, ప్రెగ్నెంట్ నాకు వద్దు, నువ్వు వద్దు నాకు అనేసి అంటుండు. ఇంకా ఈ అమ్మాయి ఏమో ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది. సో ఎప్పటి నుంచి తెలుసు నీకు సమ్రిన్? నాకు అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేడం మేము. ఓకే. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకే. మరి అప్పటికి అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇప్పుడున్న బిహేవియర్ లో ఏమైనా చేంజెస్ ఏమైనా చూసావా తనలో? చాలా మేడం, అసలు ఎంత మంచిగా ఉండేది, చాలా అంటే చాలా మారిపోయింది. అంత ఎందుకు మేడం, సరే ఇప్పుడు అన్న అంటే ఆమెకి ఆయనకి గొడవలు వచ్చి సరే విడిపోయింది, మేమేం చేసిన మధ్యలో మాకు దూరం అయిపోయింది, నాకు డౌట్ వచ్చింది ఇంక అప్పటికి. ఏంటంటే బిహేవియర్ చేంజ్ కి ఏంటి? అదే మేడం, ఇంకా లేదో మందు పెట్టిర్రు అది మొత్తం ఫ్యామిలీయే చేస్తుంది అంటావు, ఇంకా తన పర్సనల్ లైఫ్ మొత్తం వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్న, మెయిన్ వాళ్ళ అన్న మేడం,